దేవుడు ఈరోజు మనతో చక్కటి అంశంతో మాట్లాడబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఆ మాటలు వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలి. దేవుని మాటలు వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోకపోతే దేవుని మాటలు మనకు ఆశీర్వాదకరంగా ఉండవు, దీవెనకరంగా ఉండవు. దేవుని మాట ఎప్పుడు కూడా మనకు దీవెనకరంగానే ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. మనము దేవుని మాటను బట్టి ఆశీర్వదించబడతాం. నువ్వు వచ్చేళ్ళిపోయినంత మాత్రం నీకేమీ ఒరిగేది లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని మాట వింటావో, ఆ మాటకు లోబడతావో, ఆ మాటకు చోటిస్తావో, అప్పుడు నువ్వు ఫలించటం మొదలు పెడతావు. ప్రతి మాట దేవుడు నా గురించి మాట్లాడాలి ఈరోజు అన్న మనసులో ఒక విజ్ఞాపనతో దేవుని మాటలు విను. నాతోనే మాట్లాడాలి దేవుడు, నన్ను ఆయన మాటల ద్వారా సంధించాలి, ఆయన మాటల ద్వారా దేవునికి నాకు ఉన్న అడ్డుగోడ పడిపోవాలి, ఆయన మాటల ద్వారా నేను నా శాపాన్ని తొలగించుకోవాలి, నా పరిస్థితి అంతటినీ ఆశీర్వాదకరంగా కట్టుకోవాలి, ఇప్పుడు ఆయనే నాతో మాట్లాడి నన్ను ఆశీర్వదించి దీవించబోతున్నాడు అని నువ్వు నమ్మి విజ్ఞాపన పూర్వకంగా ఈ మాటలు వింటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే సబ్జెక్టు దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు. అది సబ్జెక్ట్ స్క్రీన్ మీద కనబడుతుంది చూడండి. దేవుడు నిన్ను ఎందుకు నిర్మించాడు, అసలు నిన్ను నిర్మించడానికి కారణం ఏంటి, నిన్ను నిర్మించడానికి, మానవునిగా నిర్మించడానికి, తల్లి గర్భములో పిండముగా నిన్ను ఏర్పరచడానికి అసలు కారణం ఏంటి, ఎందుకు నిర్మించాడు, ఇది ఈరోజు సబ్జెక్ట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మొదటి మానవుణ్ణి మాత్రము మంటితో చేశాడు. చెప్పండి, మొదటి మానవుణ్ణి ఏం చేశాడు, మంటితో చేశాడు. మొదటి మానవుణ్ణి మంటితో చేసి ఆ మొదటి మానవుణ్ణి బొమ్మ రూపములో మంటితో చేసి నాసికా రంధ్రములో జీవాయి ఉదగా నరుడు జీవాత్మాయను అని రాసింది అక్కడ. నరుడు జీవాత్మాయను. ఆ తర్వాత నరుణ్ణి దేవుడు ఒంటరిగా ఉంచకూడదన్న ఒక ఆలోచనతో, ఎందుకు ఒంటరిగా ఉంచకూడదంటే చాలామందికి అర్థం కానిది ఏంటంటే పాపం చేస్తాడేమో అని. పాపం చేస్తాడని కాదు, నరుడికి పాపం చేసే అవకాశం అక్కడ ఏమీ లేదు. పాపపు ఆలోచనలు కూడా అతనికి వచ్చే ఆలోచన అవకాశం లేదు, ఎందుకంటే అప్పటికి ఇంకా పాపము ఏదోను తోటలోనికి రాలేదు, ప్రవేశించలేదు, బయలుపరచబడలేదు. మరి నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎందుకు చెప్పాడు అంటే, దేవునికి మానవుని పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది, దేవునికి మానవుని పట్ల ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది, ఒక ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఆ ఆలోచనను, ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశాన్ని, ఆ సంకల్పాన్ని దేవుడు నెరవేర్చాలి. కాబట్టి అది నెరవేర్చాలి అంటే నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు అని దేవుడు తలంచాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నరుడు ఒంటరిగా ఉంటే నా తలంపులు నెరవేరవు, నరుడు ఒంటరిగా ఉంటే నా ఉద్దేశాలు నెరవేరవు. షార్పు తగ్గించిన కోత వస్తుంది. నరుడు ఒంటరిగా ఉంటే నా సంకల్పము నరుని పట్ల నెరవేరదు అని. దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదు, నా సంకల్పం నెరవేరాలంటే, నా ఉద్దేశం నెరవేరాలంటే, నా ఆలోచన నెరవేరాలంటే ఖచ్చితంగా నరుడు జతపరచబడాలి, జతపరచబడాలి అన్న ఆలోచనతో మొదటి మానవుణ్ణి దేవుడు చేసిన తర్వాత ఆ మొదటి మానవుడి యొక్క ఎముకను, పక్కటెముకను తీసి దాన్ని మరల మాంసముతో పూడ్చి ఆ ఎముక ద్వారా స్త్రీని నిర్మించి వారిద్దరికి ఏదోని తోటలో పెళ్లి చేశాడు దేవుడు. ఇది మొదటి పెళ్లి భూమి మీద, జగత్తులో మొదటి వివాహము ఏదోని తోటలో జరిగింది. ఆ వివాహానికి కర్తగా వచ్చిన వాడు, ఆ వివాహాన్ని జరిగించిన వాడు సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ వివాహాన్ని చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే వివాహ సంస్థ ఒకటి ఏర్పాటు చేశాడు దేవుడు. వివాహము అనేది
ఆయన ఏం చేశాడంటే అక్కడ వివాహం చేసిన తర్వాత ఒక సమస్తని వివాహ సమస్తని ఏర్పాటు చేసి నరుడు ఆశీర్వదించబడడానికి నరుడు దీవించబడడానికి నరుడు ఫలించి అభివృద్ధి నొందడానికి వివాహము మూలం వివాహము బీజం వివాహము పునాది స్తోత్రం చెప్పండి హల్లెలూయా అందుకనే వాళ్ళిద్దరిని జతపరిచిన తర్వాత ఆశీర్వదించాడు దేవుడు సింగిల్గా ఉన్న వాళ్ళని ఎప్పుడూ ఆశీర్వదించలేదు పురుషుడు సింగిల్గా ఉన్నంత వరకు ఆశీర్వదించలేదు పని చెప్పాడు ఏమని ఈ తోటలో ఉన్న జంతువులన్నింటికి పేర్లు పెట్టి ఆదామన్నాడు పక్షులకు పేర్లు పెట్టి ఆదామన్నాడు నేల నింపు పురుగులకు పేర్లు పెట్టమన్నాడు ప్రతి దానికి పేరు పెట్టమన్నాడు జంతువులకి మృగాలకి అన్నిటికి పేర్లు పెట్టాను ఒక పని అప్పగించాడు కానీ ఎప్పుడు దీవించాడు ఎప్పుడు ఆశీర్వదించాడు వారిద్దరూ జతపరచబడిన తర్వాత పురుషునికి సాటి అయిన సహాయాన్ని ఏర్పరిచి వారిద్దరిని జతపరిచిన తర్వాత దేవుడు నరుణ్ణి ఆశీర్వదించాడు నరుడు ఆశీర్వదించబడాలి కాబట్టి ఒంటరిగా ఉండడం మంచిది కాదు నరుడు దీవించబడాలి కాబట్టి ఒంటరిగా ఉండడం మంచిది కాదు నరుడు ఫలించాలి కాబట్టి ఒంటరిగా ఉండటం మంచిది కాదు నరుడు యొక్క దేవుని సంకల్పాలు నరుని పట్ల నెరవేరాలి కాబట్టి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అందుకని నరుణ్ణి దేవుడు జతపరిచాడు సాటి అయిన సహాయాన్ని తీసుకుని వచ్చి మనకందరికీ తెలిసిన సూక్తి ప్రతి మగవాణి విజయము వెనకాల ఒక స్త్రీ ఉంటుంది అని అది లోకస్తులు చెప్పిందే కానీ బైబిల్ కూడా దానికి సపోర్ట్గా నిలబడింది ఎలాగో చెప్పనా పురుషుడు స్త్రీ లేకుండా లేడు స్త్రీ లేకుండా పురుషుడు లేడు అసలు పురుషునికి ఆశీర్వాదం లేదు పురుషుడు స్త్రీ వీళ్ళిద్దరూ దేవుణ్ణి జతపరిచిన వారిద్దరూ కూడా దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ఆయుధాలుగా భూమి మీద దేవుడు వారిని నిలబెట్టాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా వారిద్దరిని జతపరిచిన తర్వాత అన్నాడు మీరు ఫలించండి దీవించబడండి భూమిని నిండించి అభివృద్ధితో నింపండి అని చెప్పాడు అభివృద్ధి పొంది ఏం చేయాలంట భూమిని నిండించాలి ఎందుకు నిండించాలి భూమిని దేవునికి ఒక రాజ్యం కావాలి దేవునికి ఒక రాజ్య సమూహం కావాలి దేవునికి ఒక సొత్తైన ప్రజ కావాలి దేవుడు తనకు ఒక రాజ్యముగా ఏర్పరచుకునే జనాంగం కొరకు వారిద్దరిని జతపరిచాడు గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి అయితే ఇక్కడే ఒక భయంకరమైన సంఘటన జరిగింది ఏమిటి ఆ సంఘటన అంటే దేవుని ప్రణాళిక నెరవేరే టైంలో దేవుని ప్రణాళిక ఇంకా జరిగే టైంలో వాళ్ళిద్దరి పట్ల దేవుని యొక్క నడుపుదల కొనసాగే టైంలో వారిద్దరి మధ్యకి అనగా అవాధముల మధ్య కాదు దేవునికి మానవునికి మధ్యలో ఒక భయంకరమైన అగాధము ఏర్పడింది ఎప్పుడు ఇంకా ఫలించబోతున్నారు ఇంక ఎదగపోతున్నారు ఇంకా దేవుని సన్నిధిలో దేవుని ప్రణాళిక పెట్టి వారు బలమైన వారిగా నిలబడబోతున్నారు అనగా దేవుడు వారిని హెచ్చించే సమయంలో ఒక అగాధము దేవునికి మానవునికి ఏర్పడిపోయింది ఒక అగాధం ఎంత అగాధం అంటే ఇంకా శాశ్వతముగా దేవుణ్ణి అందుకోలేనంత అగాధం శాశ్వతముగా దేవునికి దగ్గరికి చేరలేనంత అగాధం శాశ్వతముగా దేవుణ్ణి ఆరాధించడానికి యోగ్యత అర్హత లేనట్టి అగాధం మానవుడికి ఏర్పడిపోయింది నేను అంటాను దేవుని ప్రణాళిక ఎక్కడైతే నెరవేరాలనుకుంటుందో అక్కడ ఖచ్చితంగా సాతానుడి ప్రణాళిక కూడా ఉంటుంది ఎక్కడైతే దేవుని ప్రణాళిక ఎక్కడైతే దేవుని ఉద్దేశం ఎక్కడైతే దేవుని సంకల్పము నెరవేరాలని ఆయన ఉద్దేశిస్తూ ఉంటాడో అక్కడ ఖచ్చితంగా అపవాది కూడా పొంచి ఉంటుంది ఎందుకో చెప్పనా పేతురు భక్తుడు అంటాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె మీ విరోధి అయిన అపవాది తిరుగుచూ వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడట ఎవరు వాడు మన విరోధైన అపవాది ఏం చేయడానికి ఎవరిని మిరింగుదునా అని ఎవరిని మిరింగుదునా అని అడు అందరినీ మిరింగడు అందరి జోలికి వెళ్ళడు పాతాల లోకంలో పెద్ద మీటింగ్ జరుగుతుంది చాలా పెద్ద మీటింగ్ పాతాల లోకంలో పాతాలానికి అధిపతి లూసిఫర్ పాతాలానికి అధిపతి ఎవరు శ్రీకట సామ్రాజ్యానికి అధిపతి లూసిఫర్ వాడు వాడి యొక్క దూతలను వాడు అనుచరులందరినీ
నిలబెట్టి ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. కొన్ని కోట్ల సాతాను దూతలు ఉన్నారు అక్కడ, వాడికి లూసిఫర్కి కొన్ని కోట్ల దూతలు ఉన్నారు, అనుచరులు ఉన్నారు. వాళ్ళందరినీ గుంపు గుంపులుగా నిలబెట్టాడు. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినప్పుడు బంతిలుగా కూర్చోబెట్టాడు. చూసారా, కొంతమందిని ఒక దిక్కున కొంతమంది ఒక దిక్కున, అలా గుంపులు గుంపులుగా నిలబెట్టాడు అనమాట. అందరినీ కలిపి నిలబెట్టలేదు, ఒక గుంపు ఇక్కడ, ఒక గుంపు అక్కడ, ఒక గుంపు అక్కడ, ఒక గుంపు అక్కడ నిలబెట్టాడు. ఒక గుంపుని గాకేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్తావు తెలుసా అన్నాడు. తెలుసండి, సినిమా హాల్ గడికి కదా అన్నారు. నవర్మి, సినిమా హాల్ గడికి ఎందుకురా? సినిమా హాల్ గడికి, బ్రాందీ షాపులు గడికి, క్లబ్బులు గడికి మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు మనసొత్తే మన ప్రజలే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరేమీ చేయవలసిన అవసరం లేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? మీ గుంపు చర్చ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళేం చేయాలి? ఆరాధనలు చెడగొట్టాలి. ఆరాధనలు ఏం చెడగొట్టక్కర్లేదు, వెళ్ళి అక్కడ నుంచోండి. అక్కడ బాగా ప్రార్థించేవారు, బాగా వాక్షు వినేవారు, బాగా ఆరాధించేవారు, మోకాళ్ళు వేసేవారు ఉంటారు చూసారా, వాళ్ళకి ఇబ్బంది కలగజేయండి, వాళ్ళకి డిస్టర్బ్ కలగజేయండి, దేవుడి మీద దృష్టి పెట్టకుండా వారిని ఆటంకపరచండి. అలాగే దేవుని వాక్యం దీక్షగా వింటారు చూడు, వారికి ఆగిలింతలు కలగజేయండి, నిద్ర కలగజేయండి, పక్కోళ్ళ మీద పడిపోయేలాగా చేయండి. ఇది వాడి టార్గెట్. ఎవరి దగ్గరికి వెళ్ళమంటున్నాడు చెప్పాలి. హల్లెలూయా. ఒక్కొక్క గుంపుని దేవుని బిడ్డల దగ్గరికి పంపిస్తున్నాడు. వాడు వచ్చేది ఎవరి దగ్గరికో తెలుసా? సినిమా హాల్ దగ్గర ఉన్న వారి దగ్గరికి వెళ్ళడు, బ్రాందీ షాపుల దగ్గరికి వెళ్ళడు, క్లబ్బుల దగ్గరికి వెళ్ళడు, బారుల దగ్గరికి వెళ్ళడు, ఎక్కడికి వెళ్ళడు వాడు. వాడు వచ్చేది ఎక్కడికో తెలుసా? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవారాత్రములో ఆయన వాక్యాన్ని బట్టి జానించి ఆనందిస్తున్నారో, వారి దగ్గరికి వచ్చి వారిని దేవుని చిత్తములో నుంచి, దేవుని ప్రణాళికలో నుంచి, దేవుని ఉద్దేశాల్లో నుంచి తప్పించడమే వాడి పని, తప్పించడమే వాడి పని. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన సహోదరి అంటుంది, ఇలా చెప్పిన బాధే చాలామందికి. మన సహోదరి ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శ్రమలు వస్తాయంట కదండి, అందుకే నేను ఎక్కువ ప్రార్థన చేయబోదాం అనుకుంటున్నానండి అంటుంది. ఎక్కువ ప్రార్థన చేస్తే ఏమవుతాయట? ఇవి డిసైడ్ అయిపోయింది, నిర్ణయం తీసేసుకుంది. ఇంకా ఎక్కువ ప్రార్థన చేయకూడదు బాబోయ్, ఎక్కువ ప్రార్థన చేస్తే ఆడు నా దగ్గరికి కూర్చుంటున్నాడు, నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నాడు, నన్ను శోధిస్తున్నాడు, నన్ను కష్టాలు పాలు చేస్తున్నాడు, ఎక్కువ ప్రార్థన చేయకూడదు అన్న ఆలోచనకు వచ్చేసింది ఈమె. స్తోత్రం చెప్పాలి గట్టిగా. జాగ్రత్తగా వినండి, ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ శ్రమలు రావు. ఎక్కువ ప్రార్థన చేయడం వల్ల ఎక్కువ శ్రమల నుండి విడిపించబడతావు, ఎక్కువ శోధల నుండి విడిపించబడతావు, ఎక్కువ కష్టాల నుండి విడిపించబడతావు. ఈరోజు నీ పరిస్థితికి కారణము ప్రార్థన లేకపోవడం. ప్రార్థన లేకపోతే కష్టాలు వచ్చేస్తాయా? ప్రార్థన లేకపోతే సమస్యలు వచ్చేస్తాయా? ప్రార్థన లేకపోతే ఇబ్బందులు వచ్చేస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకో చెప్తున్నాను వినండి, నీవు ప్రార్థన చేయకపోతే దేవునికి నీకునో ఒక సంబంధం ఏర్పడదు, ప్రార్థన చేయకపోతే ఆయనకి నీకు ఒక బంధము ఏర్పడదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైనా చూడు, నెలకొకసారి 2 నెలలకొకసారి మాట్లాడుతున్న వారికి అంత బంధం ఉండదు, అంత బంధము బలముగా ఉండదు. డైలీ మాట్లాడుకుంటున్న వారికి బంధము పెనవేసుకుపోద్ది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావి యేషన్న గారు ఒక పాట పాడారు, నా జీవిత భాగస్వామివి నీవు. ఎవరు ఎవరితో ఎవరి గురించి పాడుతున్నాడు ఈ పాట? యేసయ్య మన జీవిత భాగస్వామిగా మారిపోవాలి. నా భార్య నా జీవిత భాగస్వామి, మీ భార్య మీ జీవిత భాగస్వామి, మీ భర్త మీ జీవిత భాగస్వామి. అంటే జీవితంలో మీ జీవితానికి ఒక భాగం, ఇద్దరు కలిస్తేనే జీవితం. అలాగే దేవుడు కూడా మనకి జీవిత భాగస్వామిగా మారిపోవాలి. స్తోత్రం చెప్పండి. నా జీవిత భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. దేంతో ప్రాణం వేసుకున్నాడు? ప్రాణముతో. గట్టిగా స్తోత్రం చెప్పండి.
ప్రాణంతో పెనవేసుకున్నదటి ఈ బంధం. ఇంకొక పాట పాడుతూ ఏమంటాడు తెలుసా, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు పాడాలి. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఆమేన్. అంతగా బంధం పెనవేసుకుపోవాలంటే దేవునికి మనకి నిత్యము నువ్వు ఆయనతో మాట్లాడాలి. అలా మాట్లాడుతూ ఈ బంధాన్ని నీవు పెంచుకున్నావనుకో, అప్పుడు ఈ మాటల ద్వారా, అంటే దేవునితో నువ్వు మాట్లాడుతున్న ఈ మాటల ద్వారా నీకు శ్రమలు ఎలాగపోతాయి, కష్టాలు ఎలాగపోతాయి అంటే దేవుని చిత్తం ఏమిటో నీకు బయలుపరచబడుతుంది, దేవుని ఉద్దేశం ఏమిటో నీకు బయలుపరచబడుతుంది, దేవుని ఆలోచన నీ పట్ల ఏముందో నీకు బయలుపరచబడుతుంది, దేవుని సంకల్పం ఏమిటో నీ పట్ల బయలుపరచబడుతుంది. మరి ప్రార్థించకపోతే నీ పట్ల దేవుని చిత్తం ఎలా బయలుపరచబడుతుంది, ప్రార్థించకపోతే నీ పట్ల దేవుని ఉద్దేశం ఎలా బయలుపరచబడుతుంది, ప్రార్థించకపోతే దేవుని యొక్క కార్యం నువ్వు ఎలా తలపెట్టగలదువు, ఎలా ప్రారంభించగలదువు, ఎలా ముగించగలదువు. ప్రార్థన ద్వారానే ఇది సాధ్యము. గట్టికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సహోదరి ప్రార్థన చేస్తుంది, కుమార్తెకి దురాత్మ శక్తులతో పీడించబడుతుంది కుమార్తె, ఆమె కుమార్తె చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే మందులు మింగుతుంది కానీ వైద్యం సెట్ అవ్వట్లేదు. అయితే ఇరుగు పొరుగు వారు బంధువులు వీళ్ళందరూ కూడా మసీదు దగ్గరికి తీసుకువెళ్దాం, తాయెత్తులు ఇస్తారు, కడతాం, ఖచ్చితంగా ఈ బిడ్డకి పై రోగమే కానీ ఒంటి రోగం కాదు, ఇది పై రోగం నువ్వు వినవేంటి అని చెప్పేసి ఆమెను శోధిస్తూ ఉన్నారండి బంధువులందరూ కలిసి. అలాంటి సమయంలో ఆ సహోదరు అంది, చచ్చిపోయినా నా బిడ్డను వదిలేస్తాను కానీ అలాంటి విషయాల్లో మాత్రము నా బిడ్డను వదిలిపెట్టను అంది. అవసరం వస్తే హాస్పిటల్కి తీసుకెళ్తానని చెప్పండి, ఎంత డబ్బు అయినా నేను అప్పు చేసైనా నా బిడ్డ ఖర్చు పెడతాను, కానీ అలాంటి పరిస్థితులకు మాత్రం వెళ్ళటానికి వీల్లేదు, నా బిడ్డ చచ్చిపోయినా నాకు ఓకే అంది. మరి ఎలాగా నీ బిడ్డను చంపేసుకుంటావు చేతిలోనని, మొండిదానిలాగా ఉన్నావు, తిక్కల మనిషిలాగా ఉందేంటండి మనిషి, అసలు మాట ఏంటి అని చెప్పి అందరూ తిడుతూ ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు. ఆమె ఒకరోజు ప్రార్థన చేస్తుంది దేవుని సన్నిధిలో, ప్రభా నీ చిత్తమైతే నా కుమార్తె నుంచు లేదా నీ రాజ్యానికి తీసిపో. ఆమె అలా ఉండడం నా కళ్ళ ముందు నేను చూడలేకపోతున్నాను ప్రభు, ఆమెని బాగు చేస్తావా బాగు చేయి, తీసుకుపోతావా నీ రాజ్యం తీసుకుపో, నా కళ్ళ ముందు అలా ఉంచొద్దు ప్రభు, నేనేం చేయమంటావు నన్ను అని చెప్పేసి బైబిల్ తెరిచి ప్రార్థన చేసి బైబిల్ తెరిచింది. మార్కు సువార్త 9వ అధ్యాయం అనుకుంటా ఒక మాట అక్కడ రాయబడి ఉంది, ఆ మాట ఆమెకు వచ్చింది ఏమని తెలుసా, ఈ విధమైనవి వదిలిపోవుట ఉపవాస ప్రార్థనల ద్వారా తప్ప ఇంకా మామూలుగా అయితే అసాధ్యము అని రాయబడి ఉంది అక్కడ. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఒక దురాత్మ పట్టుకున్న వాడిని తీసుకొచ్చాడు తండ్రి, అదేం చేస్తుంది, అగ్నిలో నడిపిస్తుంది, నీటిలో నడిపిస్తుంది వాడిని, మూగదయ్యం. అప్పుడు శిష్యులు ఎంతో ప్రార్థన చేశారు కానీ విడుదల రాలేదు. అప్పుడు శిష్యులు అడుగుతారు, నువ్వు ప్రార్థన చేస్తే విడుదల వచ్చింది, మేము ప్రార్థన చేస్తే విడుదల ఎందుకు రాలేదయ్యా అని అడిగితే ఆయన అంటాడు, ప్రార్థన ద్వారా తప్ప ఇలాంటిది వదిలిపోవుట అసాధ్యము అని. కింద ఫుట్నోట్లో ఏముంటుందంటే ఉపవాస ప్రార్థనల ద్వారా అని రాయబడి ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. మార్కు సువార్త 9వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఇవి, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, దేవుని బిడ్డలారా గమనించండి. అప్పుడు వెంటనే ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి, సబ్జెక్టులోనికి వచ్చేస్తున్నాను నేను. ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందో
అప్పుడు వెంటనే దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు, ఈమె నీ కుమార్తె కాదు, జాగ్రత్తగా వినాలి, ఈమె నీ కుమార్తె కాదు, నా శావకురాలు, నా శావకురాలు, నేను ఏర్పరచుకున్న బిడ్డ, నేను నిలబెట్టుకునే బిడ్డ, నేను అభిషేకించబోతున్న బిడ్డ, నేను వాడుకోబోతున్న బిడ్డ. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? నేను వాడుకోబోతున్నానని తెలిసి ఈ బిడ్డని సాతాను వాడుకోవడానికి వచ్చాడు. నేను వాడుకోబోతున్నానని తెలిసి సాతాను ఈ బిడ్డని తప్పించడానికి, నాశనం చేయడానికి వచ్చాడు. ఎస్, దేవుడు వాడుకోబోతున్న వారిని, దేవుడు దర్శించబోతున్న వారిని, దేవుడు లేవనెత్తబోతున్న వారిని ఖచ్చితంగా అపవాది వారి మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి ఈ లోకంలో జన్మించారు. గుర్తుంచుకోండి, ఏమివ్వడానికి? నశించిన దాన్ని. రక్షణ అంటే ఏంటో తెలుసా? పాపికి రక్షణ వచ్చిందంటే అపవాదికి నాశనం కలుగుతుందని అర్థం. ఒక్కొక్క పాపి రక్షించబడుతుంటే అపవాదికి ఒక్కొక్క రోజు ఆయుష్ తరుగుతుందని అర్థం. గుర్తుంచుకోండి, ఒక పాపి రక్షించబడుతుంటే ఒకరోజు ఆడికి ఆయుష్ తగ్గింది. ఎందుకు? ఇప్పుడు నాలో పాపం ఉంది, నాలో అపవాదం ఉన్నాడు, నేను రక్షించబడ్డాను, ఇప్పుడు నాలోంచి ఆడు బయటకు వచ్చేసాడు, ఇంకొకటి చూసుకున్నాడు, వాళ్ళకు వెళ్ళాడు, వాడు రక్షించబడ్డాడు, వాళ్ళొంచి బయటకు వచ్చేసాడు, వాడు రక్షించబడ్డాడు, వాళ్ళొంచి బయటకు వచ్చేసాడు, ఇలా ఒక్కొక్కరు రక్షించబడుతుంటే అపవాదికి ఏం జరుగుతుందో తెలుసా? ఆయుష్ తరగడం జరుగుతుంది. కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే, మానవుడు రక్షించబడకూడదు, నా ఆయుష్ తరగకూడదు. స్తోత్రం చెప్పాలి. మానవుడు రక్షించబడితే ఆ అపవాది ఆయుష్ ఎందుకు తరిగిపోద్ది? ఇది ఒక అద్భుతమైన మర్మం, చెప్తాను వినండి. దేవుడు వెలుగున్న కాడ అపవాది ఉండదు. అపవాదిని దేవుడు ఏం చేశాడు? పరలోకపు వెలుగులో నుంచి పాతాళంలోనికి గెంటేశాడు. గుర్తుంచుకోండి, పాతాళం అంతా చీకటి, చీకటి సామ్రాజ్యం. మీకు అర్థమవుతుందా? పాతాళం అంతా చీకటి సామ్రాజ్యం, అంతా చీకటే, అక్కడ వెలుగుండదు, అక్కడ వెలుగుండదు. ఈ మధ్యకాలంలో కూడా చాలామంది లైట్లు ఆర్పేసి డిస్కో లైట్లు పెట్టి ఆరాధిస్తున్నారు. అది పాతాళలో గొప్ప ఆరాధనే. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. లైటింగ్ తీసేస్తున్నారు, అసలు లైటింగ్ ఉంచట్లేదు. క్లబ్బుల్లో జరుగుతాయి చూసారా లైటింగ్లు, మిల్క్ 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 మని ఆరాధన జరుగుతుంది. పాతాళలోకంలో కూడా అంతే. అక్కడ అక్కడ వెలుగుండదు, లైట్లు ఉండవు, లైటింగ్ ఉండదు. ఏముంటుందో తెలుసా? అగ్ని గంధకాలు ఉంటాయి, ఆ గంధకాలతో వచ్చిన ఎర్రటి వెలుగుంటుంది, అంతే. ఎర్రగా ఉంటుంది మొత్తం, అక్కడ అంతా ఎరిపే ఎరిపే మొత్తం అంతా ఎర్రగానే ఉంటుంది. ఎందుకంటే అది అగ్నిగుండం కాబట్టి, అగ్నిగుండంలోంచి వచ్చిన కాంతి మొత్తం అంతా ఎర్రగానే ఉంటుంది. అది ఎరుపు లైటింగ్ అన్నమాట. అదే లైటింగ్తో ఈరోజు ఆరాధన చాలామంది చేస్తున్నారు, అది తప్పు. దేవుడు వెలుగు సంబంధి, వెలుగు ఉండాలి. చీకటిల ఆరాధన ఏంటి? బుద్ధి లేకుండా. చీకటిల ఆరాధన ఏంటి? సిగ్గు లేకుండా. నువ్వు దేవుని సంబంధివా, వెలుగు సంబంధివా, చీకటి సంబంధివా? ఫోకస్ లైట్లు, లైట్లు కట్టేస్తున్నారు. లైటింగ్ ఉండాలండి, నువ్వు వెలుగు సంబంధివి. తెల్లటి వెలుగు ఉండాలి, ఎర్రటి వెలుగు, బ్లూ కలర్ వెలుగు ఇది కాదు నీకు కావలసింది. గుర్తుంచుకోండి, దేవునికి మహిమ కలుగుని గక్క. దేవుని బిడ్డలారా గమనించాలి, జనాన్ని ఆకర్షించుకోవడానికి అది ఒక ప్యాషన్. జనాలకి ఏంటి? కొత్త వింత, పాత రోత. పాతంత రోత, కొత్త వింత. వింత కావాలి మనకి, వింతలు కావాలి. వెళ్ళిపోవాలి, ఎక్కడే వింత దొరికితే అక్కడికి వెళ్ళిపోవాలి. స్తోత్రం చెప్పండి. కాబట్టి జాగ్రత్తగా వినండి. పాతాళం అంతా చీకటే. ఒక తాపుతన్ నేడు పాతాళంలో పడ్డాడు. పాతాళంలో పడిన తర్వాత మానవు దేవుని ప్రణాళిక భూమి మీద జరుగుతుందని తెలుసుకుని భూమి మీదకి వద్దామనుకున్నాడు. భూమి మీద దేవుని వెలుగుంది. ఎలాగుందో తెలుసా? దేవుడు నీతి సూర్యుడు, అవునా? దేవుడెవరు? నీతి సూర్యుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పరలోకానికి నీతి సూర్యుడు, ఆయనే తేజస్సు. అక్కడ సూర్యుడు చంద్రుడు లేడు, ఆయనే సూర్యుడు, ఆయనే చంద్రుడు. అక్కడ అవునా వెలిగినిచ్చేవాడు ఆయనే పరలోకంలో. మరి భూమిని వెలిగించడానికి ఒక పెద్ద జ్యోతిని, ఒక చిన్న జ్యోతిని ఆయన ఏర్పాటు చేశాడు. భూమిని వెలిగించడానికి, అవునా? పెద్ద జ్యోతి అనగా సూర్యుడు, చిన్న జ్యోతి అనగా చంద్రుడు. జాగ్రత్తగా విన్నాను. ఈ పెద్ద జ్యోతిని, చిన్న జ్యోతిని వెలిగించి దేవుడు తేజస్సు అందులో పెట్టి
భూమిని వెలిగించమన్నాడు. ఇప్పుడు అపవాది భూమి మీదకి వచ్చేసరికి పగలేమో సూర్యుడు వెలుగు, అది దేవుని వెలుగు, ఉండలేకపోతుంది, ఆ వెలుగును చూసి ఉండలేకపోతుంది. సాయంత్రం వచ్చేసరికి చంద్రుడు వెలుగు, ఆ వెలుగును చూసి ఉండలేకపోతుంది. అందుకని అపవాది శక్తులు, చీకటి శక్తులు ఎప్పుడు భయంకరంగా భూమి మీద సెలరేగిపోతే తెలుసా? అమావాస్య రోజున. అప్పుడు సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. అమావాస్యకి శక్తులకి, అంటే చీకటి శక్తులకి బలం ఎక్కువని ఎందుకంటారు? దేవుని వెలుగు భూమి మీద ఆ రోజు ఉండదు కాబట్టి. గుర్తుంచుకోండి, దేవునికి స్తోత్రం చెప్పాలి. మీకు అందరికీ తెలుసు కదా అమావాస్య ఆదివారం అర్ధరాత్రి 12 గంటలకి చాలా కథలు విని ఉంటారు మీరు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఎందుకు అమావాస్య అర్ధరాత్రి? అమావాస రోజు చంద్రుడు కనబడ్డు, రాత్రి సూర్యుడు కనబడ్డు. కాబట్టి దుష్టశక్తులకి బలం, భూమి మీద దేవుని వెలుగు ప్రకాశించలేని స్థితి నెలకొక్కసారి అమావాస్య. అప్పుడు భూమి మీదకి వచ్చి వాడు భయంకరమైన నాట్యం చేస్తూ ఉంటాడు, భయంకరమైన వితండ తాండవం చేస్తూ ఉంటాడు, భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉంటాడు, నాశన ధ్వని మోగిస్తూ ఉంటాడు దేవుని సన్నిధిలో ఆ రోజు వాడిది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయితే భూమి మీద వెలుగుంది, పగలు సూర్యుడు వస్తున్నాడు, రాత్రి చంద్రుడు వస్తున్నాడు, దేవుని వెలుగు వాటి ద్వారా భూమి మీద ప్రకాశిస్తుంది. ఎలా ఉండాలి నేను భూమి మీద, ఎలా నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అప్పుడు మానవుని హృదయం కనబడింది, వాడిలోకి వెళ్ళి దాక్కోవాలి. మానవుని హృదయంలోకి వెళ్ళి వీడే నాకు సరైన నిలయం, వీడే నాకు సరైన చోటు, నేను దాగుండడానికి వీడే. అప్పుడు ఏమైపోయిందంటే దేవుని మందిరముగా ఉండవలసిన ఈ హృదయము దొంగల గుహగా మారిపోయింది. ఆడు వచ్చి దాక్కున్న తర్వాత ఎలా మారిపోయింది? దేవుని మందిరముగా ఉండవలసిన ఈ హృదయము దొంగల గుహగా మారిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఇప్పుడు హృదయంలో దాక్కున్నాడు వాడు, ఇక్కడ చీకటి ఉంది. నువ్వు ఎప్పుడైతే యేసుని విశ్వసించావో, యేసుని రక్షకుడిగా అంగీకరించావో, ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టావో, ఈ చీకటి తొలగిపోయి వెలుగు వస్తుంటే ఈ వెలుగులో వాడు ఉండలేక బయటకు వచ్చేస్తున్నాడు. బయటకు వచ్చిన వెంటనే సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, మరలా ఏం చేస్తున్నాడు? ఇంకొకరిని వెతుక్కుంటున్నాడు, అందులో ప్రవేశిస్తున్నాడు, మరలా అందులో కొన్నాళ్ళుంటున్నాడు. వాడు మరలా దేవుణ్ణి ఆశ్రయించి దేవుని వెలుగు వాళ్ళకి వచ్చేసరికి వాళ్ళు వచ్చి బయటకు వచ్చేస్తున్నాడు. ఇలాగ ప్రపంచమంతా దేవుణ్ణి నమ్ముకునేసరికి వాడు ఎక్కడికి వచ్చేస్తాడు? ఇంకా మానవులందరూ కూడా దేవుణ్ణి నమ్ముకునేసరికి అందరూ వెలుగు సంబంధులుగా మారిపోతే ఇంకా అడుగు దాక్కుంటకు చోటు ఉంటుందా? భూమి మీదకి వచ్చేవలసిందే. అప్పుడు దేవుని వెలుగు వాడిని దహించి వేస్తుంది, వాడు అంతము నాశన కర్మగా ఉంటుంది. గట్టికి స్తోత్రం చెప్పండి. అందుకని ఒక్కొక్కరు రక్షించబడుట వాడికి ఒక్కొక్క రోజు ఆయుష్ తగ్గుతుందని అర్థం. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఒక్కొక్కరు రక్షించబడుట వాడికి ఏం తగ్గుతుంది? ఒక్కొక్క రోజు ఆయుష్ తగ్గుతుంది. అందుకని వాడు ఆయుష్ తగ్గకుండా ఏం చేస్తున్నాడంటే దేవుని ప్రణాళిక ఎక్కడుందో అక్కడ వాడి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, వాడు కుయుక్తులు నెరవేర్చడానికి భూమి మీదే వాడు కుయుక్తులను కుమ్మరిస్తూ ఉంటాడు. ఎలాగో చెప్తాను వినండి. యేసుప్రభు భూమిని మీద ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు. ఆయన వస్తే ఇంక ఇక్కడ భూమి మీద అందరూ రక్షించబడతారు, అందరూ రక్షించబడితే ఇంక నాకు చోటు ఉండదు, నేను దాక్కోవడానికి చోటు ఉండదు, అందరికీ రక్షణ వచ్చేస్తుందని చెప్పి ఏం చేశాడంటే యేసుప్రభుని చంపడానికి ప్రణాళిక సిద్ధం చేశాడు. యేసుప్రభుని చంపడానికి ప్రణాళిక సిద్ధం చేస్తే యేసుప్రభు సావడానికి కదా ఈ లోకానికి వచ్చాడు, చనిపోవడానికి కదా ఈ లోకానికి వచ్చాడు. మరి ఆయన్ని చంపడం వీడి పని ఏంటంటే ఆయన ఎప్పుడు చనిపోవాలి? యుక్త కాలంలో చనిపోవాలి. ఎప్పుడు చనిపోవాలి? యుక్త కాలంలో చనిపోవాలి. కానీ యేసుప్రభుని 2 సంవత్సరాల వయసులోనే చంపాలని చూశాడు అపవాది. అందుకు ఎవరిని వాడుకున్నాడు? హేరోదు రాజును వాడుకున్నాడు. హేరోదు రాజును వాడుకున్నాడు. హేరోదుని ప్రేరేపించి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ కత్తివాత నరకమని చెప్పాడు. అందులో యేసుప్రభు ఉంటాడు 2 సంవత్సరాల లోపు పిల్లవాడిగా, ఆయన కూడా చనిపోతాడని ఈడు ప్రణాళిక. కానీ దేవుడు ముందుగానే యేసుపికి మరియలకి స్వప్నమందు కనిపించి ఐగుప్తు దేశం వెళ్ళిపోమని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఉన్నకాడ ఖచ్చితంగా సాతాను ప్రణాళిక ఉంటుంది. ఉదాహరణకి ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోతున్నారండి. నేను సబ్జెక్టులోనికి వెళ్ళబోతున్న ముందు కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. సబ్జెక్టులోనికి వెళ్తాను, సబ్జెక్ట్ పెద్దంతసేపు ఉండదు, అందుకని ఉదాహరణలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాను. జాగ్రత్తగా వినండి.
ఐగుప్తు దేశంలో బానిసలుగా మగ్గిపోతున్న ఇజ్రాయేల్ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేని ఐగుప్తు దేశంలో పుట్టించబోతున్నాడు, లేవీ వంశంలో లేవీ గోత్రికుడుగా, గుర్తుంచుకోండి. అయితే అంతకు ముందే సాతానుడు ఫరోను ప్రేరేపించాడు, ప్రేరేపించి ఇక్కడ రక్షకుడు పుట్టకూడదు, రక్షకుడు పుట్టి ఇజ్రాయేల్ ప్రజలను విడిపించకూడదని సాతానుడు ఏం చేశాడంటే ఫరోతో ఒక నిబంధన చేయించాడు, ఒక శాసనం రాయించాడు. ఏమిటా శాసనం తెలుసా? వినండి. ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ ప్రజలు అనగా ఎబ్రీ స్త్రీలు గర్భవతులుగా ఉన్నారు కదా, మగబిడ్డలను పుడితే పురిట్లోనే చంపేయండి, ఆడబిడ్డలను పుడితే వాళ్ళని పెరగనివ్వండి, మనకు ఉపయోగపడతారు. ఒకవేళ మగబిడ్డ పుట్టారా వాళ్ళని పురిట్లోనే చంపేయమని మంత్రస్థానులకు ఆజ్ఞ ఇచ్చాడండి ఫరో రాజు. ఐగుప్తు ఈజిప్టు యొక్క చక్రవర్తి మగబిడ్డలు పుడితే పురిట్లోనే చంపేయండి, ఇది ఎవరి ప్రణాళిక? ఫరోకి వచ్చిన ఆలోచన కాదు, ఫరోని ప్రేరేపించాడు అపవాది. ఎందుకు ప్రేరేపించాడు? అక్కడ మోషే పుట్టబోతున్నాడు, ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించబోయే రక్షకుడు పుట్టబోతున్నాడు. అందుకని ఆ మోషే పుట్టకుండా మోషేని చంపడానికి మగబిడ్డల్నే పుట్టనివ్వకుండా చేద్దామని ఒక ప్రణాళిక సిద్ధం చేసేసాడు అపవాది. అవునా? దేవునికి మహిమ కలుగుని గక్క. కానీ దేవుడు చిత్తములో ఉన్న వారిని తప్పించడం ఎవ్వడం వల్ల కాదు. ఏమో కొన్ని సోదరులు పడవచ్చు, కొన్ని కష్టాలు పడవచ్చు, కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కొన్ని శ్రమలు పడవచ్చు, తర్వాత దేవుడు మరలా వారిని నిలబెట్టి వాడుకుంటాడు. 3 నెలలు దాచింది మోషే తల్లి, తర్వాత 9 నదులు వదిలేసింది జమ్ము పెట్టి చేయించి. దేవుడు ఎక్కడ మరణ శాసనం రాయబడిందో అక్కడే పెంచాడు దేవుడు 40 సంవత్సరాలు మోషేని. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎత్తుకు పై ఎత్తు వేయగలదుడు, ఎత్తుకు పై ఎత్తు వేయగలిగిన దేవుడు. జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ బిడ్డకు దురాత్మ ఎందుకు పట్టుకుందో తెలుసా? సాతాను శక్తులు ఎందుకు బిడ్డను పీడిస్తున్నాయో తెలుసా? నేను ఈమెను వాడుకోబోతున్నాను, బలమైన శక్తితో ఈమెను నేను నింపబోతున్నాను, నా అభిషేకం ఈ మీదకి దింపబోతున్నాను. అందుకే సాతానుడు ఈమెను ప్రేరేపించి ఈమెను చంపాలని చూస్తున్నాడు అని ఆమె ఉపవాస ప్రార్థనలు 40 రోజులు ప్రార్థించింది. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత కుమార్తెని దేవుడు క్షేమముగా స్వస్థపరిచి నిలబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి ఇంకొకసారి, హల్లెలూయా. 40 రోజులు ఉపవాస ప్రార్థన తర్వాత కుమార్తె బాగుపడింది. అందరూ చూశారు, ఆశ్చర్యపోయారు, నిజంగా దేవుడు గొప్పవాడు అన్నారు, దేవుడు శక్తిమంతుడు అన్నారు. నేను ఈరోజు చెప్తున్నాను దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నావు, ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నావు, కారణం ఏంటని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మోకరించావా? ప్రశ్నార్థంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగావా? ఈరోజు నీ ప్రార్థన ఏంటో తెలుసా? ఈ శ్రమ తీసే ప్రభా, ఈ కష్టం తీసే ప్రభా, ఈ శోధన ఇంకొండకూడదు ప్రభా, ఈ ఇబ్బంది ఇంకొండకూడదు ప్రభా, ఈ ఆర్థిక పరమైన ఒత్తిడి ఇంకొండకూడదు ప్రభా, ఈ శోధన ఇంకొండకూడదు ప్రభా, ఈ బలహీనత ఇంకొండకూడదు ప్రభా అని ప్రార్థన చేసావు. కానీ అసలు ఈ బలహీనత ఎందుకు వచ్చింది ప్రభా? ఈ కష్టం నాకెందుకు వచ్చింది? ఈ శోధన నాకెందుకు వచ్చింది? ఈ ఇబ్బంది నేను ఎందుకు పడుతున్నాను? అసలు నేను ఈ కష్టం అనుభవించడానికి కారణం ఏమిటి? నీ తలంపులు నా పట్ల ఏమై ఉన్నాయి? నీ ఉద్దేశాలు నా పట్ల ఏమై ఉన్నాయి? నీ సంకల్పాలు నా పట్ల ఏమై ఉన్నాయి? అసలు నువ్వు నన్ను ఎందుకు నిర్మించుకున్నావు తల్లి గర్భంలో? మనకు తెలియజేయడా దేవుడు అడిగితే? తెలియజేస్తాడా లేదా? తెలియజేస్తాడా లేదా? తెలియజేయడమే కాదు, నువ్వు ఎలా నిర్మించబడ్డావో, ఏ విధముగా నిర్మించబడ్డావో, ఏ విధముగా తల్లి గర్భములో పిండముగా నువ్వు ఎదిగావో కూడా నీకు చూపిస్తాడు దేవుడు. నిజమా? చూపిస్తాడు. చూసిన వారు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? దావీదు. ఆయన ఏమంటాడో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథము 139వ దావీదు కీర్తన. కీర్తన గ్రంథము 139 దావీదు కీర్తన తీశారా? 139 దావీదు కీర్తన. దయచేసి అందరూ తీయాలి. 13:16 చదువుదాం, జాగ్రత్తగా విందాము. 13:16 సహోదరుడు చదువుతున్నాడు, స్క్రీన్ మీద మీకు కనబడతాయి వాక్యాలు చదవండి. చూడండి, నా అంతరింద్రియములను నీవే కలగజేసేదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నువ్వు. చెప్పండి, ఇప్పుడు ఎవరు నిర్మించారు మనల్ని? ఎవరు నిర్మించారు మనల్ని?
తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఏమంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు ఇక్కడ, నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా, అంటే చూశాడా లేదా, చూశాడా లేదా, చూడగా అన్నాడు కదా, చూపించు అన్నాడా, చెప్పాలి. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా, అమ్మో నువ్వు కలగజేసిన విధానం చూస్తే మొట్టమొదటిగా భయం కలుగుతుంది, తర్వాత ఆశ్చర్యం కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడదామా. ఇక్కడ దేవుడు తనను కలగజేసిన విధానము చూసినప్పుడు అంటే మొట్టమొదటిగా భయం కలిగిందట, తర్వాత ఆశ్చర్యానికి లోనయ్యాడట, ఆశ్చర్యానికి గురయ్యాడట. ఎంత అద్భుతమైన సాక్ష్యం చెప్తున్నాడండి దావీదు. నీవు నా తల్లి గర్భములో పెండముగా రూపుదిద్దినప్పుడు నువ్వు నన్ను చూశావు. నీవు నన్ను కలగజేసిన విధానము చూడగా నాకు భయము ఆశ్చర్యము రెండూ కలుగుతున్నాయి. అంటే చూశాడా లేదా దావీదు, చూశాడా లేదా, నువ్వు కూడా చూడగలిగితే నీకును దేవుని సన్నిధిలో ఒక భయం ఏర్పడుతుంది. దేవుని సన్నిధిలో ఆశ్చర్యం అంటే ఏంటో తెలుస్తుంది. నీ జన్మలో ఉన్న ఆశ్చర్యమైన కార్యం ఏమిటో నీకు తెలుస్తుంది. చెప్తాను వినండి, భయం మొట్టమొదటిగా ఏమన్నాడు, భయం. ఎందుకు భయం కలుగుతుందో తెలుసా ప్రభా, నువ్వు నన్ను కలగజేసుకున్నది ఫలానా పని నిమిత్తం, నువ్వు కలగజేసుకున్నది నీ ఉద్దేశం నిమిత్తం, నీ ఆలోచన నిమిత్తం. అది ఎక్కడ నేను నెరవేర్చకుండా చచ్చిపోతానా అన్న భయం, ఎక్కడ నేను ఆ విషయంలో నేను నీకు లోటు చేసి నీ పనులు జరిగించకుండా నేను నిద్రిస్తానా అన్న భయం, నా పనిని పూర్తి చేయకుండా నా పనిని నేను కొనసాగించకుండా మధ్యలో ఎక్కడ నీవు ఏర్పరిచిన ప్రణాళికను మిస్ అయిపోతానన్న భయం, ఈ భయం దావీదుకు ఉంది. ఎందుకు చూశాడు, ఎందుకు కలగజేశాడో దేవుడు దావీదును చూసుకున్నాడు. దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దావీదు చూసుకున్నాడు. అందుకనే దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నువ్వు కూడా చూసుకుంటే, నువ్వు కూడా అర్థం చేసుకుంటే, నువ్వు కూడా గ్రహిస్తే అసలు దేవుణ్ణి విడిచిపెట్టలేని జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు దేవుని హృదయానుచారుడు ఎందుకయ్యాడండి, దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఎందుకు మారాడు తెలుసా, తెలుసుకున్నాడు, ప్రార్థించి చూశాడు. దేవుడు తనను ఎందుకు కలగజేశాడో చూశాడు. అందుకని అమ్మో దేవుడు నన్ను కలగజేసిన పని నిమిత్తం నేను వాడబడతానో లేదో అన్న భయం, దేవుడు నన్ను కలగజేసిన పని నిమిత్తం నేను జరిగిస్తానో లేదో అన్న భయం, ఒకటి భయం. రెండు, ఆశ్చర్యము కలుగుచున్నది. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆశ్చర్యం కలుగుతుందంటే, జాగ్రత్తగా విందాం, ఆశ్చర్యం ఎందుకు కలుగుతుందంటే, స్త్రీ పురుషుల కలయిక వల్ల నువ్వు పుట్టానని నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళ భార్య భర్తలు వారిద్దరూ జతపరచబడితే, జాగ్రత్తగా వినాలి, ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. భార్య భర్తలు ఇద్దరు కలుసుకుంటే వారిద్దరు కలయిక వల్ల వారు ఫిజికల్గా, అంటే వారి శరీరానుసారంగా ఒకటిగా మారినప్పుడు వారికి దేవుడు గర్భఫలం దయచేస్తాడని చాలామంది అనుకుంటారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నేనంటాను, తల్లిదండ్రులు కోరుకుంటేనో, లేకపోతే మన బంధువులు కోరుకుంటేనో, లేకపోతే మీ తాత ముత్తాతలు కోరుకుంటేనో పుట్టలేదు నువ్వు, జన్మించలేదు నువ్వు. దేవుడు కోరుకున్నాడు కాబట్టి నువ్వు తల్లి గర్భములో రూపుదిద్దబడ్డావు. దేవుడు కోరుకున్నాడు కాబట్టి, దేవుడు నువ్వు నాకు కావాలనుకున్నాడు కాబట్టి, నీ కొరకు ఒక పని ఏర్పాటు చేశాడు కాబట్టి నువ్వు తల్లి గర్భంలో రూపుదిద్దబడ్డావు. అంతేకాని వాళ్ళిద్దరూ భార్య భర్తలు ఇద్దరు మనకు పిల్లలు కావాలనుకున్నందుకు నువ్వు పుట్టలా, నీ తల్లిదండ్రులు ఆశపడినందుకు నువ్వు పుట్టలా. అలాగనుకుంటే ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు భార్య భర్తలు కలయిక ద్వారా మనకు పిల్లలు కావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తిరగని హాస్పిటల్ లేవు, తిరగని గుళ్ళు లేవు, చెయ్యని పూజలు లేవు, చెయ్యని వ్రతాలు లేవు, చెయ్యని ఎల్లని తీర్థయాత్రలు లేవు, మునగని నదులు లేవు, ఎన్నో 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 ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రయత్నము శూన్యమే అయిపోతుంది. కారణం, దేవుడు కోరుకోలేదు నీ గర్భాన్ని, దేవుడు ఇంకా కోరుకోలేదు నీ గర్భాన్ని. కోరుకునే టైం దగ్గరలో ఉంది. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు నీ గర్భాన్ని కోరుకునేంత వరకు నీ గర్భం తెరవబడదు బిడ్డ. అన్న గర్భం ఎప్పుడు తెరవబడింది? దేవుడు కోరుకున్న తర్వాత. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు కోరుకోవాలి నీ గర్భాన్ని, నీ గర్భఫలము దేవుడు కొరకు అని దేవుడు నిర్ణయించుకోవాలి. ఏ
అనేక సంవత్సరాలు అయింది, ఈరోజు ఇక్కడికి వచ్చి అంటున్నారు, అయ్యా 10 సంవత్సరాలు అయిందయ్యా మాకు మ్యారేజ్ అయ్యి, 20 సంవత్సరాలు అయిందయ్యా మాకు మ్యారేజ్ అయ్యి, 5 సంవత్సరాలు అయిందయ్యా మాకు మ్యారేజ్ అయ్యి, మాకు ఇంకా పిల్లలు లేరయ్యా, అందరూ నిందిస్తున్నారయ్యా, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పేసి అనేక మంది అడుగుతున్నారు. నేను అంటున్నాను, మరి వారు ప్రయత్నాలు చేయట్లేదా? వాళ్ళ భార్య భర్తల కలయిక లేదా? అంటే ఉంది. నువ్వు కోరుకుంటేనో, నేను కోరుకుంటేనో, లేకపోతే భార్య భర్తలు కోరుకుంటేనో, తాత ముత్తాతలు కోరుకుంటేనో పుట్టలేదు మనం. దేవుడు కోరుకుంటే పుట్టాం మనం. స్తోత్రం చెప్పండి. దేవుడు కోరుకుంటే పుట్టాం మనం. దేవుడు కోరుకోవాలా? దేవుడు కోరుకోవాలా? దేవుడు కోరుకునేటట్లు నువ్వు బ్రతకాలా? దేవుడు కోరుకునేటట్లు నువ్వు జీవించాలా? దేవుడు కోరుకునేటట్లు నువ్వు ఇక్కడ దేవుని సన్నిధిలో ఆయన మీద ఆనుకోవాలా? జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. దావీదు మొట్టమొదటిగా, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయం అన్నాడు. అవును, నువ్వు నన్ను కలగజేసుకున్న పని నేను నెరవేరుస్తానో లేదో అన్న భయం, నేను చచ్చిపోయేలాగా దాన్ని నేను ఏర్పరుస్తానో, దేవుని నిన్ను సంతోషపెడతానో లేదో అన్న భయం, రెండు, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటి ఆశ్చర్యం? తండ్రి గర్భములో నుంచి వచ్చిన జీవకణాల్లో, కోట్ల జీవకణాల్లో నువ్వు అక్కడవే తల్లి గర్భంలోకి వెళ్ళడం ఆశ్చర్యం కదా, నువ్వు అక్కడవే పిండముగా మారడం ఆశ్చర్యం కదా, నువ్వు అక్కడవే రూపుదిద్దుకోవడము, స్వరూపము ఏర్పరచుకోవడము, బ్రతికి బట్ట కట్టడము ఆశ్చర్యము కాదా? అదే దావీదు చెప్తున్నాడు ఈ రోజున. ఆలోచించు, ప్రాణం పోసుకోకుండానే జీవకణాలు చచ్చిపోయి, కానీ నీకు మాత్రము దేవుడు అవకాశం ఇచ్చాడు. నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుని ఉంటాడు ఆయన, నీ మీద ఎన్ని ఉద్దేశాలు పెట్టుకుని ఉంటాడు ఆయన, నీ మీద ఎన్ని కోర్కెలు పెట్టుకుని ఉంటాడు ఆయన, నీ మీద ఎన్ని తలంపులు పెట్టుకుని ఉంటాడు ఆయన. నీ బిడ్డ నీ మాట వినకపోతే నువ్వెంత ఏడుస్తావు, నీ బిడ్డ నీ ఇష్ట ప్రకారం నడవకపోతే నువ్వెంత ఏడుస్తావు, నువ్వెంత కుమిలిపోతావు, అయ్యో నా బిడ్డ నా మాట వినట్లేదని ఎంతమందికి చెప్తావు, ఎంతమంది దగ్గర బాధపడతావు, ఎంతమంది దగ్గర ఏడుస్తావు, నీ బిడ్డ నీ మాట వినట్లేదని, నీ గురించి ఆలోచించట్లేదని, నిన్ను పట్టించుకోవట్లేదని, నీ కుటుంబానికి ఆదరణగా నిలబడట్లేదని, రెక్కలు వచ్చిన తర్వాత ఎగిరిపోయాడని, కనీసము బతికామో చచ్చామో తింటున్నామో ఉంటున్నామో చూడకుండా ఉంటున్నాడని నువ్వు ఎంత బాధపడతావు. నీ బిడ్డ నీ మాట విని నీ వైపు చూడకపోతే తండ్రి కూడా నిన్ను కలగజేసి నువ్వు ఆయన వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే అంతే ఏడుస్తున్నాడు ఆయన, అంతే దుఃఖపడుతున్నాడు ఆయన. అర్థం కావట్లేదు నీకు ఆయన బాధ, అర్థం కావట్లేదు ఆయన దుఃఖం, అర్థం కావట్లేదు ఆయన వేదన. కన్న తండ్రిని దుఃఖం పాలు చేయడం వల్ల ఏం ప్రయోజనం మనకి? ఏం సుఖం, సంతోషం అనేదే లేదు. దేవుని చిత్తం అంటూ ఒకటి ఉంది దేవుని బిడ్డలకి, అది నెరవేర్చడమే దేవుని ఉద్దేశం. ఎందుకు నిన్ను నిర్మించాడు దేవుడు? ఎందుకు నిన్ను నిర్మించుకున్నాడు దేవుడు? నీ బ్రతుకు నువ్వు బ్రతకడానిక? నీ ఇష్టానుసారంగా జీవించడానిక? నీ ఇష్టానుసారంగా బ్రతికి, నీ ఇష్టానుసారంగా జీవించి సుఖించి, ఆ తర్వాత నీ తనువు ముగించి సమాధి చేయబడడానిక? ఎందుకండి నిన్ను ఏర్పరచుకున్నది దేవుడు? ఎందుకేనా? దేవుని బిడ్డలారా, దేవుని సంకల్పం తెలియక, దేవుని ఉద్దేశాలు తెలియక, దేవుని ఆలోచనలు తెలియక నోవాహు దినముల్లో దేవుణ్ణి దుఃఖ పెడుతుంటే దేవుడు చూశాడు. అయ్యో నా ఆలోచన ప్రకారంగా వీళ్ళు ఆలోచించలేకపోతున్నారే, నన్ను వెతకలేకపోతున్నారే, నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని దేవుడు ఆకాశం నుండి నరులను పరిశీలించి చూస్తుంటే ఎవరూ కనబడట్లేదు. మరి ఎందుకు బ్రతుకుతున్నారు వాళ్ళు? మేడలు కట్టుకుంటున్నారు, గృహప్రవేశాలు చేసుకుంటున్నారు, ఏమండి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లులు కట్టుకుంటున్నారు, ఇంకా చాలా రకాలుగా భూమి మీద బ్రతుకుతున్నారు. నోవాహు కాలంలో జలప్రలయం వచ్చి వారిని కొట్టుకుపోయేంత వరకు పెళ్ళిళ్ళకి ఇవ్వబడుతూ, పెళ్ళిళ్ళు చేసుకుంటూ, తినుచు త్రాగుచు సంతోషిస్తూ, దేవుని చిత్తం ఏంటో, దేవుని ప్రణాళిక ఏంటో, అసలు నేను ఎందుకు నిర్మించబడ్డానో, నేను ఎందుకు ఈ జన్మ దేవుడు నాకు ఇచ్చాడో, ఎందుకు నాకు ఈ రూపం ఇచ్చాడో, ఎందుకు ఈ స్వరూపం ఇచ్చాడో అని ఆలోచించకుండా తిని బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా నోవాహు కాలంలో లోతు కాలంలో జరిగినట్లుగానే జరగబోతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలోచించుకోవాలి దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఎందుకు కలగజేసుకున్నాడు? సంతోషంగా ఉండు కాదనట్లేదు, ఆ సంతోషంలో దేవుణ్ణి సంతోష పెట్టవలసిన బాధ్యత నీకుంది, దేవుణ్ణి సంతోష పెట్టవలసిన బాధ్యత నీకుంది. ఆయన మన కన్న తండ్రి, మనల్ని కన్నాడు, మనల్ని రూపమిచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడాయన, ఈ సృష్టి అంతా నోటి మాటతో చేశాడు ఆయన, కేవలం నోటి మాటతో చేశాడు. కానీ మానవుణ్ణి చేసే కడుకు వచ్చేసరికి
మాట ఉపయోగించలేదు, స్వహస్తాలను ఉపయోగించాడు. ఎంత ప్రేమ మానవుడంటే, ఎంత శ్రద్ధ మానవుడంటే, ఆకాశము కలుగుగా కంటే ఆకాశము కలిగింది, భూమి కలుగుగా కంటే భూమి కలిగింది, సూర్యచంద్ర నక్షత్రములు కలుగుగా కంటే సూర్యచంద్ర నక్షత్రములు కలిగాయి, నేలను ప్రాకు పురుగులు కలగమంటే కలిగాయి, ఏమండి ఆకాశాన్ని ఎగురు పక్షులు కలగమంటే కలిగాయి, జంతువులు మృగములు ఇవన్నీ దేవుని నోటి మాట కలిగాయండి. కానీ నరుడు దేవుని నోటి మాట వలన కాదు, నరుడు స్వహస్తాలతో నరుణ్ణి చేశాడు, వాని నాసికారంధ్రములలో ఉఫ్ఫని జీవాయు ఊదాడు, వాడిని జీవాత్మగా నిలబెట్టాడు. అలాంటి దేవుణ్ణి, అలాంటి ఆయన స్వరూపమిచ్చి నిలబెట్టిన దేవుణ్ణి విడిచిపెడతావా? అసలు ఎందుకు నిన్ను కలగజేసుకున్నాడో ఒక ఆలోచన లేకుండా బ్రతికేస్తున్నావు చూడు, ఇది దౌర్భాగ్యం. ఎందుకు నన్ను కలగజేసుకున్నాడో, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడన్న ఆలోచన లేకుండా ఎంతో సంతోషంగా తిని త్రాగి బ్రతికేస్తున్నావు చూడు. ఇంతకన్నా నమ్మక ద్రోహం ఇంకొకటి లేదండి దేవుని విషయంలో నువ్వు చేస్తున్నది, నమ్మక ద్రోహం. దేవుని బిడ్డలారు గమనించాలి, దేవుడు నిన్నెందుకు నిర్మించుకున్నాడు అన్నది ఆలోచించుకోవాలి. దేవుడు నిర్మించుకున్న రహస్యం చెప్పనా? దేవుడు మానవుణ్ణి ఆరో దినాన్ని నిర్మించాడు. ఎన్నో దినాన్ని? మొత్తం సృష్టి అంతా ఈ దినాల్లో చేసేసాడు, ఆరో దినాన్ని మానవుణ్ణి చేశాడు. మానవుణ్ణి ఆరో దినాన్ని చేశాడు. ఆరో దినాన్ని చేసి మానవుణ్ణి ఏడో దినాన్ని పడుకో రానలేదు, ఏడో దినాన్ని పడుకో అనలేదు, ఏడో దినాన్ని రెస్ట్ తీసుకోమనలేదు. ఏడవ దినము నా విశ్రాంతి దినం అన్నాడు. అంటే మానవుణ్ణి చేసిన మన్నాడే ఏమొచ్చిందో తెలుసా? దేవుణ్ణి ఆరాధించే దినం వచ్చింది, దేవుణ్ణి స్తుతించే దినం వచ్చింది, దేవుణ్ణి గణపరిచే దినం వచ్చింది. అంటే మానవుడి పని ఏమిటి, మానవుడి యొక్క కర్తవ్యం ఏంటి? మానవుడు నిర్మించబడిన మన్నాడే విశ్రాంతి దినము వచ్చి ఆరాధించమన్నాడంటే దానికి అర్థం ఏమిటి? దేవుణ్ణి స్తుతించే పని మంది, దేవుణ్ణి ఆరాధించే పని మంది, దేవుని సంకల్పము నెరవేర్చే పని మనది. ఈరోజు మానవుణ్ణి చేశాడండి, రేపు విశ్రాంతి దినం. విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆరాధన దినం, అవునా కదా? దేవుణ్ణి స్తుతించే దినం, దేవుని మహిమపరిచే దినం, దేవుడి పని చేసే దినం. దేవుని పని మానవుడు చేసే దినం అన్నాడు. ఆరో దినము మానవుడు సృష్టించబడ్డాడు, ఏడో దినము దేవుని పని మానవుడు చేయాలి. వెంటనే వెంటనే దేవుని పని చేయాలి. ఈ మర్మం తెలియట్లేదు ఈరోజు క్రైస్తవులకి, ఈ అర్థం తెలియట్లేదు, ఈ గ్రహింపు లేదు ఈరోజు మానవుడికి, క్రైస్తవుడికి. జాగ్రత్త, మనం నిర్మించబడింది ఆయన మహిమ నిమిత్తం, మనం సృష్టించబడింది ఆయన మహిమ నిమిత్తం. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని సంకల్పము తెలుసుకుంటే నీకు ఒక భవిష్యత్తు ఉంటుంది, నీకు ఒక భవిష్యత్తు ఉంటుంది. దేవుని సంకల్పం తెలుసుకోకుండా అసలు ఎందుకు నన్ను నిర్మించాడు అన్నది ఆలోచించకుండా నువ్వు బ్రతికావా, నీకు భవిష్యత్తు లేదు. ఎందుకు భవిష్యత్తు లేదు చెప్పమంటారా? మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం కాబట్టి, మన ఇష్టాన్నే నెరవేర్చుకుంటాం కాబట్టి. దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడో ఆ నిర్మించిన రీతికి ఆయన చిత్తాన్ని అస్సలు ఆలోచించకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనము భవిష్యత్తు లేని వారిగా మారిపోతాం. ఫ్యూచర్ ఉండదు ఇంక మనకి, ఎదటి భవిష్యత్తు ఉండదు ఇంక మనకి చెప్పమంటారా? లాజరు ధనవంతుడు గురించి చాలామందికి తెలుసు. లాజరు ధనవంతుడు, లాజరు కష్టాలు అనుభవిస్తున్నప్పటికీ శరీరము కుళ్ళిపో అంటే శరీరము గాయాలతో ఉండి పని చేసుకోలేని స్థితిలో ఉన్నప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. కానీ ధనవంతుడు ఊదారంగు వస్త్రాలు ధరించుకుంటున్నాడు, రోజుకో రకం భోజనం చేస్తున్నాడు, తన ఇష్టానుసారంగా బ్రతికాడట. ఎలా బ్రతికాడు? కడకి లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. లాజరు పరలోకము పరదేశి అబ్రహాం రొమ్మున ఆనుకుని ఉన్నాడు, ధనవంతుడు పాతాల లోకంలోనికి వెళ్ళి నరకయాతన పడుతున్నాడు. అప్పుడు ధనవంతుడు పైకి చూసి అబ్రహాముతో మాట్లాడతాడు లాజరును చూసి. చూద్దాం చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 24-25 చదువుదాం. 24-25, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి
తన వ్రేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చెప్పండి ఇప్పుడు ఎవరు ధనవంతుడు అగ్ని జ్వాలల్లో యాతన పడుతున్నాడట. అయ్యో మండిపోతున్నాయి, కాలిపోతున్నాయి, నన్ను రక్షించేవారు లేరు, కనీసం ఒక గుక్కు నీళ్ళు కూడా వేసేవాళ్ళు లేరు. నేను భూమి మీద ఉండగా ఎన్ని కాయలు కావాలంటే అన్ని కాయలు తాగాను. ఏ కాయలు? గొబ్బరికాయలు కాదు. ఎన్ని సీసాలు కావాలంటే అన్ని సీసాలు తాగాను. అప్పుడు వస్తుంది క్లారిటీ మనకి. ఎన్ని సీసాలు కావాలంటే అన్ని సీసాలు తాగాను. ఇక్కడ నాకు గుక్కుడు నీళ్ళు ఇచ్చేవాడు లేడయ్యో. అవునండి, ఆ రోజంతా తాగి 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 పడుకున్నాడు అనుకోండి, ఆ రోజు ఆయన కాసుకుని ఆ రాత్రి కొంచెం గుక్కుడు నీళ్ళు ఆడి దావతగా అయిపోతాడు, రోజు చచ్చిపోతాడు. ఆడికి దావత వేసినప్పుడు గుక్కుడు నీళ్ళు అయిపోతే చచ్చిపోతాడు. ఇప్పుడు ఆడు భూమి మీద తాగి 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 తన ఇష్టానుసారంగా బ్రతికి చస్తే అక్కడ ఎరకంలో పట్టించుకునేవాడు లేడట, ఏడుస్తున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడు 25, అందుకు అబ్రహాము, కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. చాలు, ఇప్పుడు చెప్పండి ఎందుకు భవిష్యత్తు లేకుండా పోయింది ధనవంతుడికి? లాజర్కి భవిష్యత్తు ఉంది. లాజర్కి ఏముంది? భవిష్యత్తు ఉంది. యుగ యుగాలు దేవుని రాజ్యంలో మంచి భవిష్యత్తు ఉంది, మంచి భవిష్యత్తు ఉంది. కానీ ధనవంతుడికి ఏమి లేదు, భవిష్యత్తు లేదు. ఎందుకు భవిష్యత్తు లేదంటే ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడా నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖమును అనుభవించితివి. దేవుని ఇష్టం కాదు, నీకిష్టమైనట్టు, నీకిష్టమైనట్టు. ఎవరైతే దేవుని ఇష్టాన్ని పక్కన పెట్టి తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నారో వారికి భవిష్యత్తు లేదో, వారికి భవిష్యత్తు లేదో. ధనవంతుడికి భవిష్యత్తు లేదు. ధనవంతుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నాడు ఈరోజు దేవుని సన్నిధికి. అయినా పనులున్నాయి, మన ఇష్టం కన్నా ఎక్కువ, మన పనుల కన్నా ఎక్కువ, మనం ముందు తర్వాత దేవుడు, తర్వాత దేవుని సన్నిధి. ఇప్పుడు నీ ఇష్టం నెరవేర్చుకుంటూ నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి నీ ఇష్టం నెరవేర్చుకుంటున్న నీకు భవిష్యత్తు లేదు, భవిష్యత్తు లేదు. దేవుని రాజ్యం అనే భవిష్యత్తు లేదు. నరకయాతన పడవలసింది. వాడు ఏడుస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అబ్రహాం చెప్పేశాడు, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడికి రావడం లేదు నాయన, మధ్యలో పెద్ద అగాధం ఉంది, నువ్వు అలా ఏడవలసిందే, మేము అలా చూడవలసిందే, ఏం చేయడానికి లేదు, చూడండప్పా అని చెప్పాడు. అప్పుడు అంటాడు వీడు, అలాగైతే నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, నాకు 5 సహోదరులు ఉన్నారు భూమి మీద, వాళ్ళు నాకన్నా ఎదవలే, నాకన్నా పనికిమాలినోళ్ళే, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారేమో, రాకుండా ఉండడం కొరకు అదిగదిగదిగా లాజర్ను పంపి కొంచెం సువార్త చెప్పమనయ్యా, కొంచెం సువార్త చెప్పమనయ్యా అంటున్నాడు. అప్పుడు అబ్రహాం ఏమంటున్నాడో చూద్దాం చూడండి. 27 ఎలాగైతే నాకు 5 సహోదరు. ఇప్పుడు బ్రతికున్నంతవరకు వాళ్ళు మొహం చూసాడు లేదు తెలియదు. ఇప్పుడు గుర్తుకొచ్చారన్నమాట, ఈ పడుతున్న బాధ చూసి అమ్మో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారేమో, నా బాధ నేను నాతోటి సరిపోవాలా, వాళ్ళు రాకూడదు ఇక్కడికి అన్న ఒక తాపత్రయం. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండగా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? నాకు 5 సహోదరులు ఉన్నారు అబ్రహామ, నా తండ్రి ఇంటికి వాడిని పంపు, సువార్త ప్రకటిస్తాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు, ఈ వేదనకరమైన స్థలంలోకి వచ్చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ నరకం అనుభవిస్తారు. కాదు కాదు, ఒక్కసారి వాడిని పంపు అంటుంటే అబ్రహాం గారి సమాధానం ఎలాగుందో చూద్దాం. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాట వినవలనని అతనితో చెప్పగా. అతడు తండ్రి అయిన అబ్రహమా, అలాగ అనవద్దు, మృతులలో నుండి ఒక్కడు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. వీడి నమ్మకం ఏంటంటే బ్రతుకున్న వాళ్ళు చెప్తే స్వర్గం ఉందో నరకం ఉందో ఎవడ చూడొచ్చాడు, చచ్చేకి ఎవడైనా వచ్చి చెప్పాడా అని అంటారు. నేను అలాగ అన్నవాడినే,
వాళ్ళు అలాగంటారు, ఎందుకంటే నాకన్న పనికి మనుల్లో. కాబట్టి ఆ మృతులలో ఒకడు చచ్చినోడు ఒకడు భూమి మీదకి వెళ్ళి చెప్తే వింటారు కదా, నమ్ముతారు కదా అని ఎంతగా బ్రతిమలాడుకుంటున్నాడు చూడండి. అప్పుడు అబ్రహాం అన్నాడు, వాళ్ళ మాట వినప్పుడు మృతులలో వెళ్ళి చెప్పిన వాడి మాట కూడా వాళ్ళు వినరు. ఎందుకు వింటారండి? ఇప్పుడు చచ్చిపోయినోడికి ఎందుకు వెళ్ళాడు అనుకోండి, అక్కడ ఉంటాడు ఆ ఇంట్లో చెప్పాలి. బ్రతుకున్నంత వరకు మా అమ్మమ్మ, మా తాతమ్మ, మా నాయనమ్మ, లేకపోతే మా తాతయ్య, మా మామయ్య అని ఓ కౌగులించుకుని ముద్దులాడుకుని ఉంటారు. రైటే, అతడు చచ్చిపోయాడు లేదా ఆమె చచ్చిపోయింది, చచ్చిపోయాక ఆ ప్రేమతో ఇంటికి వచ్చి ఒరే బాబు అని రోజు నిన్ను పలకరుతుందనుకో, ఆ ఇంటికి తాళమేహత్వం, ఆ ఇంట్లోకి వెళ్ళవు నువ్వు. పైగా పెద్ద పెద్ద భూత వైద్యులు తీసుకొచ్చి ఓ పూజలు చేయింతావు. బతుకున్నప్పుడేమో నువ్వేనా ప్రాణం అంటావు, సత్యే కొత్తనేమో తోలేస్తావు, భూత వైద్యుల చేత తోలేస్తావు. వింటారా వింటారా? మృతులలో ఒకడెళ్తే దయ్యమని పారిపోతారు. అందుకని ఏమన్నాడు తెలుసా, మోషే ప్రవక్తలు అక్కడ ఉన్నారు వారి మాటే వినవలెను, నీ దైవజనుడి మాటే వినాలి, దైవజనుడి మాటే వినాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి, దైవజనుడు చెప్పింది చెయ్యాలి, దైవజనుడు చెప్పిన ప్రకారంగా నడవాలి. ఎందుకంటే అది దేవుని మాట, దైవజనుడి మాట కాదు, దేవుని వాక్కు. అప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు ఫలిస్తావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మోషే ప్రవక్తలు ఎందుకున్నారో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చడానికి, దేవుని సంకల్పము నెరవేర్చడానికి. నీవు కూడా అలాగే ఓ మోషే ప్రవక్తగా మారి దేవుని సంకల్పము నెరవేర్చాలి. అందుకే దేవుడు నిన్ను నిర్మించుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఈ భూమి మీదకి రాకముందు తల్లి గర్భంలో ప్రవేశించిన వెంటనే దేవునితో మాట్లాడుతున్నాడు. మరియ గర్భంలో ప్రవేశించాడు ఆయన. ఇంకా ఆయన రూపుదిద్దుకోలేదు పిండముగా, ఇంకా ఆయన రూపుదిద్దుకోలేదు పిండముగా, ఆయన ఇంకా అవయవాలు ఏర్పడలేదు. తల్లి గర్భంలో ప్రవేశించిన వెంటనే తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నాడు యేసుప్రభు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎబ్రీ పత్రిక 10:5-9 చదువుదాం. ఇంకా నేను ముగించేస్తున్నాను ఈ మాటతో. చెప్పాలి, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అనగా యేసు ప్రభువు వారు తల్లి గర్భములో ప్రవేశించడం, ఈ లోకములో ప్రవేశించడం. తల్లి గర్భములో ప్రవేశించినప్పుడు ఈ లోకములో ఉన్న మరియ గర్భములో ప్రవేశించాడు ఆయన. అందుకని ఆయనకి ఏమైనా ఉందంటే, ఈ లోకములో ఆయన ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇంక ముగించేస్తున్నాను నేను. బలియు అర్పణయు నీవు కోరలేదు, కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను, పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నీ గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఆయన తల్లి గర్భంలో ప్రవేశించిన వెంటనే మరీ గర్భంలో నుంచి తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? బలియు అర్పణలను నీవు కోరలేదు, కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. ఏమర్చావు? నేనే నీకు బలిగా, నేనే నీకు సర్వాంగయోగముగా, నేనే నీకు అర్పణగా, నేనే నీకు అర్పించుకునేటట్లు ఒక నైవేద్యముగా నాకు ఒక శరీరమును అమర్చితివి. ఇదిగో నా గురించి వ్రాయబడిన ప్రకారంగా గ్రంథపు చుట్టలలో నా గురించి ఏమైతే రాయబడిందో ఆ ప్రకారముగా నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి తిని. యేసుక్రీస్తు ప్రభువుగా ప్రభువువారి గురించి గ్రంథపు చుట్టంలో రాయబడింది ఆయన పుట్టక మునిపే. మరి నీ గురించి నా గురించి ఏం రాయబడింది? నీ గురించి నా గురించి కూడా రాయబడింది. రాయబడింది కాబట్టే మనం వచ్చాము ఈ లోకానికి. అర్థమవుతుందా? రాయబడకపోతే రాము. ఎప్పుడు రాయబడ్డది? ఎప్పుడు రాయబడ్డది? ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఎప్పుడు మనల్ని ఆయన సంకల్పంలో నిలబెట్టుకున్నాడు? చూడండి, గ్రంథపు చుట్టంలో మన గురించి ఎలా రాయబడిందో నేను చూపిస్తాను. గ్రంథపు చుట్టంలో మన గురించి ఏ విధంగా రాయబడిందో నేను చూపిస్తాను. చూద్దాం, చూడండి.
పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫీసీ పత్రిక 1:4 ఎఫీసీ పత్రిక 1:4 ఎలాగా యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన కుమారులుగా స్వీకరించడానికి మనల్ని ముందుగానే నిర్ణయించుకున్నాడట మనము తన ఎదుట జాగ్రత్తగా వినాలి పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడకమును అంటే ఈ భూమి పుట్టక మునుపు అసలు జగత్తు లేనప్పుడే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు రాసేసాడు మన గురించి నీ పేరు నా పేరు జీవగ్రంథంలో రాసి ఉంది మనం ఎలా ప్రవర్తించాలో కూడా ఆయన రాసేసుకున్నాడు మనం ఎలా బ్రతకాలో కూడా ఆయన రాసేసుకున్నాడు జీవగ్రంథములు అంటే గ్రంథపు చుట్టల్లో మన గురించి రాయబడి ఉంది నీకు ఒకటి తెలుసా పరిశుద్ధ గ్రంథంలో ఇలా రాయబడి ఉంది మన కన్నీళ్ళు కవిలలో దాచించాడట ఎక్కడ దాచించాడు మన కన్నీరు కవిలలో అంటే పుస్తకాల్లో రాసించాడట మన ప్రతి కన్నీటి బొట్టు గురించి నా కన్నీరు నీ కవిలలో రాయబడి ఉన్నది అంటాడు లెక్కించబడి ఉన్నవి అంటే ఆఫ్టర్ ఆల్ మనం కార్చే కన్నీరే ఆయన గ్రంథాల్లో రాసుకుంటే మన గురించి రాయడా రాయడా మన గురించి రాయడా ఆయన తన గ్రంథంలో గ్రంథములో ఎలా రాయబడి ఉందో అది నెరవేర్చడానికి మనం ఈ లోకానికి వచ్చాం ఎందుకు నిర్మించుకున్నాడు ఆయన మనల్ని మన పని మనం చేసుకుని సాయంత్రానికి ఒక బాటిల్ ఎత్తేసి సాయంత్రానికి ఒక పట్టణం తినేయడానికి వెళ్ళిపోవడానికినా అలాగైతే వేదనకరమైన జీవితం అనుభవిస్తావు నువ్వు నీ జీవితము దేవుని చుట్టూ చెప్పండి మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు దేవుని సొత్తై ఉన్నారు దేవుని చిత్తమే మన పట్ల నెరవేరాలి దేవుని ఉద్దేశమే మన పట్ల నెరవేరాలి అప్పుడు మనం ఆశీర్వదించబడతాం అప్పుడు మనం దీవించబడతాం ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం చెప్పాలి గ్రంథపు చుట్టలలో నా నిమిత్తం రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను ఎంతమంది చెప్పగలరు ఈ మాట నీ చిత్తము నెరవేర్చడానికి నాకు ఈ జన్మనిచ్చావు ప్రభా నీ చిత్తము నెరవేర్చడానికి నాకు ఈ రూపమిచ్చావు ప్రభా నీ చిత్తము నెరవేర్చడానికి నాకు మరలా రక్షణనిచ్చి నన్ను కడిగి నిలబెట్టుకున్నావు ప్రభా అని ఎంతమంది చెప్పగలరు ఈ మాట చేతులు లగటలేదు ఎంతమంది చెప్పగలుగుతారు నీ చిత్తము నెరవేర్చడానికి దేవా నాకు మరలా ఈ స్వరూపమునిచ్చి నాకు ఈ జన్మనిచ్చావు మరలా నూతన జన్మనిచ్చావు నీ చిత్తము నేను నెరవేరుస్తానని ఎంతమంది చెప్పగలుగుతారు చూడండి ఒకటి పిండముగా ఏర్పరచిన రీతి ఒకటి నరుని మొదటి మానవుణ్ణి దేవుడు చేసి జీవాయు ఊదుతున్న రీతి మొదటి మానవుణ్ణే దేవుడు మట్టితో చేశాడు తర్వాత మనల్ని ఆ మట్టితో చేసిన పోలికవాణిగా పుట్టించాడు ఆ మట్టి వాని పోలికగా మనల్ని పుట్టించాడు స్తోత్రం చెప్పండి దేవుడు నిన్ను ఎందుకు నిర్మించుకున్నాడు ఎందుకు నిర్మించుకున్నాడు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను గ్రహించుకోలేకపోతే నీకన్నా అజ్ఞానులు లేరు ఇంకా నీకన్నా మూర్ఖులు లేరు ఇంకా నీకన్నా అజ్ఞానపు స్థితిలో పడి ఉన్నవారు ఎవరూ లేరు ఇంకా దేవుని సన్నిధికి వచ్చాక కూడా దేవుని రక్షణలో పొందుకున్నా కూడా అసలు దేవుడు ఎందుకు నన్ను నిర్మించుకున్నాడన్న ప్రశ్న నీలో లేకపోతే నువ్వు చచ్చిపోయిన వాడితో సమానం అంటే మృతుడితో సమానం నేను అంటాను సజీవులకి ప్రశ్నలు వస్తాయి మృతులకి ఇంకే ప్రశ్నలు ఉండవు నీకు ప్రశ్న వచ్చింది అంటే నువ్వు బ్రతుకున్నట్టు లెక్క నేను ఎందుకు ఇలా ఉన్నాను నేను ఎందుకు ఇలా జీవిస్తున్నాను అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను నేను ఎక్కడికి వెళ్ళాలి నేను చనిపోయిన తర్వాత ఏమైపోతాను నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి నాకు చనిపోయిన తర్వాత ఏ లోకమైనా ఉందా ఇలా ప్రశ్నలు వస్తే నువ్వు జీవిస్తున్నట్టు లెక్క ఎందుకంటే అలా ప్రశ్నించుకున్న వాడికి సమాధానం వస్తుంది ఏ ప్రశ్న లేకుండా కొంతమంది ఉంటారండి ఒంటెద్ది బండిలాగా లాగుతూనే ఉంటారు కుటుంబాన్ని ఇంకా వాళ్ళకి సుఖం తెలీదు ఎప్పుడు చూడండి ఆ చిరిగిపోయిన బట్టలు కష్టబట్టలు భయంకరమైన బట్టలు ఇంకా వారి జీవితంలో సంతోషం అనేది ఉండదు సుఖం అనేది ఉండదు దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఉండదు ఒక భక్తి తెలియదు ఒక ముక్తికి మార్గము తెలీదు ఇంకా అలా కష్టపడుతూనే ఉంటారు 365 రోజులు కష్టపడుతూనే ఉంటారు పండగలు వచ్చినా కూడా సెలవు పెట్టుకోరాళ్ళు
వెళ్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. అంతేనండి, వాళ్ళ జీవితాల్లో పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం లేదు. చెప్పండి, ఇప్పుడు నిన్ను ఎందుకు నిర్మించుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు? నీ బ్రతుకు నువ్వు బ్రతకడానిక, నీ జీవితం నువ్వు జీవించడానిక కాదు. ఆయన ఒక సంకల్పముతో మనల్ని నిర్మించుకున్నాడు. ఈ శరీరం మనకు అమర్చాడు. కొన్ని కోట్ల జీవకణాలతో పోరాడి నువ్వు తల్లి అండములో ప్రవేశించింది ఎందుకు? తల్లి గర్భంలో ప్రవేశించి పిండముగా మారింది ఎందుకు? కొన్ని కోట్ల జీవకణాలతో ఎందుకు పోరాడావు నువ్వు? అక్కడ పోరాడిన నీవు ఇక్కడ కూడా పోరాడాలి. పోరాటం అక్కడే మొదలైంది క్రైస్తవునిగా, తల్లి గర్భంలోనే మొదలైంది క్రైస్తవునిగా పోరాటం. అర్థమవుతుందా? క్రైస్తవుడిగా పోరాటం అనేది ఉంది. అక్కడి నుంచే నేర్పుకుంటూ వచ్చాడు పోరాటం. పోరాడుతూనే విజయం దక్కుతుంది. యుద్ధం లేకుండా విజయం రాదు, విజయం లేకుండా సింహాసనం రాదు. అర్థమవుతుందా? యుద్ధం చేస్తేనే విజయం అనేది వస్తుంది. విజయం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే సింహాసనం వస్తుంది. యుద్ధం లేకుండా ఆ సౌలు గారు పడుకున్నట్లుగా ఆ గొలియాతును చూసి భయపడి పడుకుంటే నీకు సింహాసనం ఉండదు. ఉన్న సింహాసనం ఊడిపోద్ది, ఇంకొకటికి వెళ్ళిపోద్ది దావీదికి వెళ్ళిపోయినట్లుగా. పోరాడితేనే సింహాసనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి అర్థమైంది వాక్యం చెప్పాలి? నిజంగా అర్థమైందా? ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు తన వెనుకడలో దీవించును గాక. అమ్మేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి.